ప్రసంలోకి వెళ్ళే ముందల నేను కూడా మామగారి పెట్టిన ముహూర్తానికి రావాల్సింది తడిసేవడం కాదు అది మా మామగారి ముహూర్త బలం టీడీపీ కుటుంబ పండగ మహానాడికి విచ్చేసిన పసుపు సైన్యానికి వేదికమైన నాయకులకి నా సలాం రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది గోదావరి నీళ్ళు ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో ఇక్కడ ప్రజల మనసు కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుంది గోదావరి ఎటకారం మమకారం రెండు సూపర్ పసుపు జెండా ఆ పసుపు జెండా చూస్తేనే మనకి పౌరుషం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్ల కాస్తున్న మా పసుపు సైన్యం అందరికీ నా ఉదయపూర్క నమస్కారాలు తెలుగు జాతిని ప్రపంచానికే పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్ రాముడు అయినా కృష్ణుడు అయినా రావణుడు అయినా అది ఎన్టీఆర్ కష్టం వస్తే ప్రజల కన్నీరు చెరిపింది ఎన్టీఆర్ ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కల్పించింది ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పక్కా ఇల్లు జంత వస్త్రాలు మధ్యాహ్న భోజనం ఇలా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్ మహిళలకి ఆస్తులో సమాన హక్కు కల్పించి అన్నయ్య పేరు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలా పార్టీని సమర్థవంతంగా నడిపించేదానికి క్యాలిబర్ ఉండాలా ఆ హిస్టరీ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ ఆ కాలిబర్ ఉన్న వ్యక్తి మన చంద్రన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం పట్టంలో పెట్టింది మన చంద్రన్న హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది మన చంద్రన్న కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ టీసీఎల్ లాంటి ఎన్నో సమస్యలు తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న చంద్రన్న బీమా పసుపు కుంకం పండుగ కానుకలు పెళ్ళి కానుక చాలి చాలిని రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తాం అన్న క్యాంటీన్తో పేదవారికి అన్నం పెట్టింది మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ అధినేతల రికార్డు కొట్టే మొగాడు పొట్టలేదు పొట్టడు టిడిపి అంటే తెలుగు గౌరవంగా మీసాలు మెలేసే పార్టీ వైకాపా అంటే తెలుగు జాతి తల దించుకుని అవమానం భరించే పార్టీ టీడీపీ ఘన చరిత్ర ఉన్న పార్టీ వైకాపా గలీజ పార్టీ మనది సైకిల్ పాలన వైకాపాది సైకో పాలన మన చంద్రన్న శ్రీరాముడు అవుతే జగన్ సైకో చంద్రనది అభివృద్ధి అవుతే జగన్ది అవినీతి చంద్రన్న సంక్షేమంలో ముందలకి తీసుకెళ్తే జగన్ అవినీతిలో ముందరికి తీసుకెళ్తాడు చంద్రన్న నిలబెడితే అది పగలగొట్టేది జగన్ చంద్రన్న హీరో అవుతే జగన్ జీరో ఎన్నికల ముందల ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని సాఫ్ట్ గా అడిగిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకోగా మారాడు ఈ జగన్ అందుకే స్వీట్గా ఆయనకు పేరు పెట్టినా సైకో జగన్ అని నాలుగేళ్ళ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ దొరికింది ఆ ఎమ్మెల్యే సైకో జగన్ని కలిసి అయ్యా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు ఈ నాలుగు సంవత్సరాలుగా మీరు పీకింది ఏంటి ఏమి చెప్పమంటారు అని అడిగారు అప్పుడు ఈ సైకో జగన్ చెప్పాడు ప్రజావేదిక పీకా పేదల ఇల్లు పీకా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇల్లు పీకా ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని పీక్కుని తింటున్నా అని ప్రజలకి చెప్పు అని చెప్పాడు ఈ సైకో జగన్ ఒక్క ఛాన్స్ ఇచ్చి నూట యాభై ఒక్క సీటులతో ప్రజలు గెలిపిస్తే దేశంలోనే అతి ధనిక సీఎంగా మారాడు ఈ సైకో జగన్ ఈ సభా ముఖంగా అడుగుతున్నా లక్ష కోట్ల ఆస్తులు ఉన్నవాడు పేదవాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా బెంగళూరు ఎలంకాలో ముప్పై రెండు ఎకరాల్లో ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇడపలపాయలో ఒక ప్యాలెస్ ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఇంకొక ప్యాలెస్ అంటే ఐదు ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఆలోచించమంటున్నా సొంత పేపర్ సొంత ఛానల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏకంగా సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఆలోచించమంటున్నా సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ పెద్ద అయిన తర్వాత కూడా బుద్ధులు మారల ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళ జోబులు కొడుతున్నాడు ఈ సైకో జగన్ అది ఎట్లో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ సెంచరీ ఒంటి నూనె డబల్ సెంచరీ ఇంటి పన్ను చెత్త పన్ను రేపో మాపో మన గాలి పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు వేస్తాడు ఈ సైకో జగన్ ఏకంగా ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్లా ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలంట ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా కరెంటు బిల్లు ఆర్టీసీ టికెట్ పెట్రోల్ డీజిల్ బిల్లుపై నీ బొమ్మ వేసుకునే ధైర్యం ఈ జగన్ ఉందా అని అడుగుతున్నా ఈ సైకో జగన్ ఒక రాక్షసుడు పేదల ఆకలి అరుపులో ఇంటే చాలా ఆనందపడతాడు అందుకే అన్నా క్యాంటీన్ కట్ అందుకే పండగ కానుకల కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల పెన్షన్లు కట్ చేసాడు సైకో జగన్కి పాలన చేత కాదు కానీ అద్భుతమైన పెయింటింగ్ మాస్టరు ఇల్లు కట్టలేడు కానీ మన చంద్రన్న కట్టిన ఇల్లుకి రంగులేస్తాడు ఎవరు ఊహించిన విధంగా లక్షల టిట్కో ఇల్లు కట్టింది చంద్రన్న ఇప్పుడు ఆ ఇల్లుకి రంగేసుకుని నేను కట్టాను నేను కట్టానని చంకులు గుద్దుకుంటున్నాడు ఈ సైకో జగన్ అసలు టీడీపీది పక్కా ఇళ్ళ పాలసీ జగన్ది గుడిసెల పాలసీ సైకో జగన్ ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు కానీ ఇప్పుడు ఆ స్ట్రెంత్ స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడు ఈ సైకో జగన్ అసలు ఈ సెంటర్ స్థలాల వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది రైతుల దగ్గర నుంచి చౌక ఇల్లు ఆ భూమి కొన్ని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్ముకున్నారు ఈ వైకాపా నాయకులు ఈ ఒక్క కార్యక్రమంలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతానన్న జగన్ ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు ఇల్లు కట్టుకోపోతే ఆ పట్టాలు వెనక్కి ఇవ్వండి అని ఏకంగా బెదిరిస్తున్నాడు మనందరం ఆలోచించాల రెండు రూపాయల వడ్డీతో పేదవాళ్ళు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి కట్టగలుగుతారా అని ఒకవేళ కడితే ఏకంగా దానికయ్యే వడ్డీ చెల్లించే పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలా ఇప్పుడు జగన్ ఆలోచన ఒక్కటే ఈ సెంటు స్థలాల స్కీమ్ ద్వారా పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది అసలు దీని ఇంకా ఒక పెద్ద కుట్ర ఉంది ఎవరైతే ఇల్లు కట్టలేదో కట్టలేకపోయారో ఆ భూములు ఏకంగా ఈరోజు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు ఈ సైకో జగన్ పాలనలో యువత మహిళ వృద్ధులు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ బాధితులు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ప్రజల తరపున పోరాడేదానికి నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా నా వయసు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు ఒక ఎత్తు అవుతే నేను గత నూట పది రోజులుగా నడుస్తాం ఇంకొక ఎత్తు ప్రజల సమస్యలు సమస్యలుగా నలభై ప్రారంభించరాడి దానికి నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా నా వయసు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు ఒక ఎత్తు అవుతే నేను గత నూట పది రోజులుగా నడుస్తాం ఇంకొక ఎత్తు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా వాళ్ళ కన్నీరు నేరుగా చూసా ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు కల్తీ ఇతనాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు తాగునీరు లేకుండా మహిళలు బిందెలు మోసి కిలోమీటర్లు నడుస్తున్నారు నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు మన చంద్రన్న తీసుకొచ్చిన పరిశ్రమలు ఒకవైపు చూసా ఇంకొక వైపు అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం కూడా చూసా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా చూసా అక్కడనే చంద్రన్న ఇచ్చిన డ్రిప్ కూడా చూసా ఇంకొక పక్కన అనంతపూర్ జిల్లా ప్రజల కష్టాలు కూడా చూసా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న గారు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ చూసా మెగా సీట్ పార్క్ మెగా సోలార్ పార్క్ జేన్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు చూసా కానీ జగన్ మిగిలిచ్చిన కన్నీరు కూడా ప్రజల్లో కనిపించింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజగా సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మ నేను పాదయాత్ర చేస్తుంటే ఆమె బాధలు చెప్పేదానికి నా దగ్గరకు వచ్చింది ఉంటే మైక్ పట్టుకుని అక్కడ ఉన్న పిల్ల సైకో బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడింది ఆమె మాట్లాడినందుకు ఈ మధుసూదన్ రెడ్డి ఏకంగా ఆమె షాప్ని ధ్వంసం చేశారు మునిరాజమ్మ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే క్షమిస్తానని బహిరంగంగా చెప్పాడు కానీ ఆ మునిరాజమ్మ తగ్గేదే లేదు ధైర్యంగా నిలబడింది ఆమె దగ్గర నుంచి నేను ఆ ధైర్యం నేర్చుకున్నా పలమనేర్ నియోజకవర్గంలో ఒక పదో తరగతి పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది మిస్బా చనిపోయే ముందల రాసింది నేను బాగా చౌతా నేను డాక్టర్ అవుతా కానీ వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారే ఈ వేధింపులు పోవాలంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని మిస్బా చెప్పింది ఎంబిగనూరులో రైతుల సమావేశంలో ఒక మహిళ రైతు రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాల కౌలుకి తీసుకుని నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోలేదు తెలుగుదేశం పార్టీ ఆదుకుంది ఆ కుటుంబానికి మేము అండగా నిలబడ్డాం మంత్రాలయం నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే వలసల కొద్దీ ప్రజలు పక్క జిల్లాలకి ఉపాధి కోసం వెళ్తాం కూడా చూసాం వాళ్ళు వెళ్తున్న బం బండి కూడా చూసా అది చూసి నాకు చాలా బాధ కలిగింది అందుకే నేను తిరిగి తర్వాత బాబు బాబుగారిని కోరా ఆ కర్నూలు పార్లమెంట్కి ఆనాడు మీరు శంకుస్థాపన వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేద్దామని కూడా కోరాను ఆలూరు నియోజకవర్గం అక్కడ ఒక బెంజ్ మంత్రి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో మహిళలు తాగునీరు కోసం బిందలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం కూడా నేను చూశాను ఇంకా జీడి నెల్లూరులో ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తుంది మోహన ఆ తల్లిని కలిసా భర్త కోలిపోయింది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించింది పెద్ద అబ్బాయిని ఎంకామ్ చిన్నబ్బాయి డిప్లొమా చదివించింది ఆ తల్లి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అడిగినప్పుడు ఆమె ఒక్కటే అనింది మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించమని చెప్పు బాబు ఆ చంద్రన్నకని అది చూసిన తర్వాత నాకు అర్థమైంది మనందరి పైన బాధ్యత పెరిగింది మనందరం కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని అర్థమైంది పక్కన పెనుగొండ నియోజకవర్గంలో పద్మావతి అని ఒక చెల్లి నేను పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పట్టుకుంది అన్న నీతో ఒక్క ఫోటో దిగాలనింది ఎందుకు తల్లి అని అడిగా చంద్రన్న కియా మోటార్స్ తీసుకొచ్చే ముందల నేను ఒక హౌస్ వైఫ్ బాబుగారు కియా మోటార్స్ తీసుకొస్తే ఆ కియా మోటార్స్ అనుబంధ సంస్థలో ఈరోజు నేను పనిచేస్తున్నా నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పింది అంతేకాదు ఈరోజు ఆ ఇల్లుని నేనే చూసుకుంటున్నా అన్నా అని గర్వంగా ఆ చెల్లి చెప్పింది దట్ ఈస్ చంద్రన్న ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో అక్కడ టీడీపీ నాయకుడు ప్రభాకర్ పిల్లల్ని కలిశారు ఈ ప్రభాకర్ని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పిల్లలు ముందల అతి కిరాతకంగా నరికి చంపేశారు ఒక బాధ్యతగా ఒక తండ్రిగా ఆ పిల్లల్ని దత్తక తీసుకున్నాడు మన చంద్రన్న ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివించాడు చంద్రన్న ఈరోజు ఒక్క బిడ్డ గూగుల్లో పనిచేస్తుంది ఇంకొక బిడ్డ ఈఎన్వైలో పనిచేస్తున్నారు అలా అందరినీ సెటిల్ చేసిన ఘనత మన చంద్రన్న అది చూసిన తర్వాత మన చంద్రన్న మానవత్వం నాకు గుర్తొచ్చింది పాదయాత్ర చేస్తుంటే ప్రజల మనిషిగా ఎలా ఉండాలో నాకు అర్థమైంది నేను పాదయాత్ర చేస్తుంటే యువత మహిళ రైతు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నా అవన్నీ మన పార్టీకి మన అధ్యక్షులు కూడా తెలియజేస్తాం జరిగింది ఈరోజు మీ సమక్షంలోనే బాబు గారు ఒక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టుబోతున్నారు హామీలు ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా నా యువగలం పాదయాత్ర దానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాడు నా మైకు బండి లాక్కున్నాడు నా మైకు పట్టుకున్న భాషాన్ని కూడా అతి కిరాతకంగా కొట్టారు ఏకంగా నా స్థూలు కూడా లాక్కున్నారు కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకుని ముందరికి నడిచాడు మీ లోకేష్ నేను ముందలే చెప్పా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకు నన్ను అడ్డుకుంటారని ఛాలెంజ్ చేశారు అందరికి ఒకటే సమాధానం ఇచ్చా ఫ్లూటు జింక ముందల ఊదు సింహం ముందల కాదు ఎవరు వస్తారో రండి తగ్గేదే లేదు కానీ పిల్లిలాగా తూకు ముడుచుకుని పారిపోయారు విద్య వైద్యం ఇన్సూరెన్స్ ఆర్థిక సహాయం దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కష్టం వస్తే మీ లోకేష్ ఆగడు నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన ఎవరిని నేను వదిలిపెట్టను అమెరికాలో ఉన్నా అమలాపురంలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు పోరాటం మన పసుపు సైన్యం రక్తంలోనే ఉంది ప్రతిపక్షాల్లో పోరాడిన ప్రతి కార్యకర్త నా గుండెల్లో ఉంటారు నేను మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను పెద్ద పెద్ద సైకిల్ని ఎదిరించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ పిల్ల సైకో మనకు ఒక లెక్కనా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈ రాజారెడ్డి రాజ్యాంగానికి ఊరి తీసి భూమిలో పాతేద్దాం సైకోని ఆ ప్యాలెస్ లో పెట్టి శాశ్వతంగా తాళాలేద్దాం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా వంద ఏళ్ళు కాదు కదా వెయ్యి ఏళ్ళైనా ట్రూ లెజెండ్ ఎన్టీఆర్ చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఆయన ఒక్కరి వేళ అవుతుందని ఈ సభా ముఖంగా తెలుస్తున్న ఇంకా మంచి వర్షాలే ఎదిరించి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన మా కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా అందరూ జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ డెబ్బై లక్షల మంది కార్యకర్తలకి సిరుసు వంచి పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్ ఎన్టీఆర్ जोहार एन टी आर् चंद्रबाबु नायडू गारी नायकत्वं चंद्रबाबु जय हिंद जय हिंद अंदर की नमस्कार